మార్కెట్ లో చామంతి పూలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆగస్టు వరకు ఈ పంటను నాటుకునే అవకాశం ఉంది. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలు ఉండేవి. ప్రస్తుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు రైతులు చామంతిని నాటారు. మరికొందరు నాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పూల దిగుబడి సాధించాలంటే పంట వేసే మొదలు కోత వరకు మేలైన యాజమాన్యం పాటించాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది. గిరాకీ ఎక్కువవటం, మార్కెట్ ధరలు పెరగటం, ఎగుమతి అవకాశాలు ఊపందుకోవడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు గ్రీన్ హౌజులలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతూ ఉండడంతో అన్ని ప్రాంతాలలోనూ పూల సాగు చేసే రైతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట 5-6 నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీ హౌజుల్లో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూలై ఆగస్టులో మొక్కలు నాటుతూ ఉంటారు. నవంబర్ నెలలో పూలు పోయడం ప్రారంభమవుతుంది. జనవరి ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం చాలా చోట్ల మొక్కలు నాటారు. మరికొంతమంది నాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు సమస్యగా మారే అవకాశం ఉంది. అలాగే సకాలంలో శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులో ఎరువులు అందిస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చామంతి వైపు కొంతమంది రైతులు ఆసక్తి అనేది చూపిస్తున్నారు. కొంతమంది మనకి ఇది ప్రధాన పొలంలో నాటుకున్నారు కూడా. సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే మనం అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత మనము కలుపు అనేది మనకు ప్రధానమైన సమస్య. ఏ పంటలో చూసుకున్నా కూడా మనకు ఈ చీడపీడల ఉధృతి అనేది ఇది కలుపు ద్వారా మనకి ప్రధాన మొక్కలపైన పడి పంట పైన చీడపీడలు రావడమే కాకుండా దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనము శాకీయ దశలో ఉన్నప్పుడు ఈ కలుపులు నివారించుకోవడం అనేది మనం ముఖ్యమైనటువంటి అంశం. ఈ కలుపును కూడా మనము మనుషుల ద్వారా లేబర్ను ఉపయోగించుకొని హ్యాండ్ వీడింగ్ చేసినట్లయితే చామంతిలో కొంతవరకు దీని యొక్క ప్రాబ్లమ్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కలుపు తర్వాత ఇంకా పించింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనము ట్రాన్స్ప్లాంటింగ్ అయిపోయి 30 రోజులు కావస్తుంది. అంటే దాదాపు 5 వారాలు వయసు ఉన్నటువంటి మొక్కలని మనము పించింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈ శాకీయ పెరుగుదల అనేది ఎక్కువగా ఉండి మనకి పూల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పించింగ్ అనేది మనం 4 వారాల తర్వాత 3 నుంచి 4 అంగుళాలు వరకు మనం పైన ఉన్న తలల్ని తుంచినట్లయితే మనం తుంచిన భాగం నుంచి పక్కన బ్రాంచెస్ అనేవి కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ శాకీయ ఉత్పత్తి అవడం వల్ల మొక్క కూడా మనకి గుబురుగా కనిపించి ప్రతి కొమ్మ చివరన కూడా మనకి పూ మొగ్గలు అనేది గమనించడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ కొమ్మలు ఉన్నట్లయితే మనకు ఎక్కువ పూల దిగుబడి కూడా వస్తుంది. స్టాండర్డ్ టైప్స్ చామంతిల విషయానికి వచ్చినట్లయితే పొడవైన కాడుతో ఉండే పూలని మనము ఉపయోగిస్తాము. ఒకటేసారి మనం పించింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు మనకి విడిపూలే కావాలనుకున్న వాళ్ళైతే మాత్రం మనము ఈ పించింగ్ని 2-3 సార్లు కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. శీతాకాలం మొదట్లోనే మనకు పంట తీసుకున్నట్లయితే మళ్ళీ 2వసారి పంట కావాలనుకున్న వాళ్ళు ఒకసారి హార్వెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ తలలు తుంచిన తర్వాత పించింగ్ చేసుకొని ఆ ఎరువులను కూడా వేసుకున్నట్లయితే మళ్ళీ శాకీయ ఉత్పత్తి అనేది కొత్తగా రావడం, దాని ద్వారా శాకీయ భాగాల నుంచి మనకి లేత కొమ్మలు లేత మొగ్గలు రావడం వల్ల మళ్ళీ పూల దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. సాధారణంగా అయితే మనం 10 నుంచి 15 సార్లు కోత కోయవచ్చు. ఈ విధంగా 2 సార్లు కనుక మనం పించింగ్ చేసుకున్నట్లయితే దీని యొక్క దిగుబడి అనేది ఇంకో 5-6 సార్లు కూడా మనం పెరిగే అవకాశం ఉంటుంది. తయారీలోనే మనం 10 టన్నుల పశువుల ఎరువుని వేసుకుంటాము. అంతేకాకుండా 60 నుంచి 80 కేజీల నత్రజని ఇచ్చే ఎరువును, 30 నుంచి 40 కేజీల భాస్వరం ఇచ్చే ఎరువులు మరియు 60 నుంచి 80 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువులని మనము
పంట మొత్తానికి ఉపయోగించుకోవచ్చు. ఇందులో సగ భాగం అనగా 30 నుంచి 40 కేజీల నత్రజని ఎరువును 30 నుంచి 40 కేజీల పొటాష్ ఎరువులు మరి 30 నుంచి 40 కేజీల భాస్వరం ఎరువులని మనం ఆకరి దుక్కులోనే వేసుకొని కలియదున్నాలి. తర్వాత మిగిలినటువంటి మిగతా నత్రజని మరియు పొటాష్ ని మనము నాటిన 30వ రోజులకి 45వ రోజులకి మనము దీన్ని స్ప్లిట్ డోసెస్ కింద వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. చామంతి తోటలకు ఎరువులను రెండు దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా ఆకరి దుక్కిలో వేసుకోవాలి. రెండో దఫా నాటిన 30 రోజులకు వేసుకోవాలి. ఎరువులు వేసిన వెంటనే నీటి తడులు అందించినట్లయితే మొక్కలు ఏపుగా పెరిగి నాణ్యమైన పూల దిగుబడి వస్తుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే వేసినటువంటి ఎరువుని మనం పూర్తిగా మొక్క తీసుకోవాలనుకుంటే ఎరువు వేసిన తర్వాత మనము నీరుని మొక్కకు పారించినట్లయితే నీటిలో కరిగి ఎరువు మొక్కకు అందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం డ్రిప్ పద్ధతిలో గనుక మొక్కలను నాటుకున్నట్లయితే దీంట్లో మనము ఫెర్టిగేషన్ టెక్నిక్ ద్వారా డ్రిప్ లోనే మనము ఎరువులను అందించినట్లయితే మొక్కకి ఎక్కువ దఫాలుగా అంటే ప్రతి వారానికి రెండు సార్లు అట్లా ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. ఇక మొక్క పెరుగుదల దశలో మనము ముఖ్యంగా ఇది ఇనుపదాత లోపం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఈ లోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే లేత ఆకులు మొదట పసుపు రంగులోకి మారిపోయి తర్వాత పాలిపోయినట్టుగా గమనించడం జరుగుతుంది. దీని యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు పూర్తి మొక్కపైన ప్రభావం పడి మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో మనము ఈ ధాతువు యొక్క లోపం గమనించినట్లయితే మనము మెటాఫిర్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీని యొక్క లోపాన్ని మనం సవరించుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మనకు ఈ చామంతిలో వచ్చేటువంటి చీడపీడల తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైనది నారుకులు తెగులు. ఇది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు అధికంగా పడ్డప్పుడు ఈ వర్షపు నీరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే శిలీంధ్రాల యొక్క అభివృద్ధి ఎక్కువగా జరగటం వల్ల మనకు నారుకులు అనేది వస్తుంది. మనం పొలంలో ఎప్పటికప్పుడు నీటి వస్తే మురుగునీరు పోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా మనం వర్షం తగ్గిన తర్వాత వెంటనే మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనము సిఓసీతో డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే మనము ఈ నారుకులు అనేది రాకుండా కొంతవరకు జాగ్రత్త పరచుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ నారుకులు వచ్చి లేదంటే ఈ ధాతు లోపం వల్ల ఏమైనా మనం మొక్కలు ఎండిపోయినట్టు గమనించినట్లయితే మళ్ళీ మనకు ఉన్నటువంటి కొత్త నారును తీసుకొచ్చుకొని మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకొని మనము మొక్కల యొక్క సాంద్రతని ఒకే విధంగా గమనించుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది. కూరగాయల ధరలు నేలను తాకుతున్నాయి. 10 రోజుల వరకు ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ తాజా పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. దీంతో రైతులు కుదేలవుతున్నారు. కూరగాయల సాగు కోసం లక్షలు పెట్టుబడి పెట్టినా ఆశించిన దిగుబడి రాక చివరికి కన్నీరే మిగులుతోంది. మరోవైపు వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ ధరే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. రోజులుగా సామాన్య మధ్యతరగతి వర్గాలకు భారంగా మారిన కూరగాయ ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. సాధారణంగా మే నెలలో కూరగాయల ధరలు కొంతమేర పెరుగుతాయి. తొలకరి వర్షాలు మే నెలలో కురిసే అకాల వర్షాలతో జూన్లో తగ్గుముఖం పట్టడం ఆనవాయితీ. జూలై నుంచి ధరలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుతాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కూరగాయల ధరలు తగ్గాల్సిన సమయంలో బాగా పెరిగాయి. ఇందుకు కారణం జూన్ మొదటి 2 వారాల్లో మొదలు కావలసిన వానలు ఈ ఏడాది ముఖం చాటేశాయి. వర్షాలు అనుకూలించకపోవడంతో జూన్లో ఆశించిన విధంగా కూరగాయల పంటల సాగు కాలేదు. జూలైలో కొంత మేరకు వర్షాలు అనుకూలించినా నెలాఖరుకు అధిక వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మొదట వర్షాలు లేక కూరగాయల ధరలు పెరగగా ఆ తర్వాత అతివృష్టితో మరింతగా పైపైకి వెళ్లాయి. వర్షాలకు ఇక్కడ పంటలు దెబ్బతినగా వరదల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి రవాణా కూడా నిలిచిపోయింది. వరదలు తగ్గాక కొద్ది రోజుల పాటు సామాన్య మధ్యతరగతి వర్గాలు కొనలేని స్థితిలో కూరగాయల ధరలు మండిపడ్డాయి. అయితే ఆగస్టు 10 నుండి ధరలు కొంతమేరకు తగ్గుతున్నాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడడంతో దూర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి కావడం, స్థానికంగా కూడా పలు ప్రాంతాల్లో పంటలు చేతికి అందుతూ ఉండడంతో ధరలు తగ్గాయి. అయితే ఇప్పుడిప్పుడే కూరగాయ పంటలు చేతికొస్తున్న రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు. మేము పుట్టినప్పటి నుంచి ఇదే పనిని మా నాన్నగారు ఇది చేసేవాడు, మేము ఇదే చేస్తున్నాం. అంటేనండి కౌలు తీసుకుని చేస్తూ ఉన్నాను. నేను దండెత్తనాలు వచ్చేసి ఎకరానికి 5000 అవుతుందండి ఖర్చు. స్వరత్నాలు అండి 4000 చిల్లర అవుతుందండి. అయితే ఒక నెల క్రితం దాకా బాగానే ఉంది కానివ్వండి, ఇప్పుడైతే ప్రజెంటు మనకి కూలి ఖర్చులు కూడా రావట్లేదండి. కేజీ లెక్క అండి బెండకాయ అయితే కేజీ అంతకుముందు 25 రూపాయలు 30 రూపాయలు అడబడేదండి, ఇప్పుడు 4 రూపాయలు పడుతుందండి. సొరకాయ వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు పడుతుంది, అంతకుముందు 10 రూపాయలు పడేదండి. మ్యాక్సిమం కాయ 10 రూపాయలు అమ్మందే గిట్టదండి సొరకాయ వచ్చేటప్పటికి. బెండకాయ కూడా 20 రూపాయలు పైన అమ్మితేనే మనకి ఆ కౌలు ఖర్చులు వాటి నుండి బయటపడతాం. పెట్టుబడి రక్ష అవుద్దండి. బెండ 70 సెంట్ ఉంటుంది, 6 ఎకరం అండి, 1/3 ఎకరం అండి. గుమ్మడి ఎట్లా ఉండదండి ఆ రోజు మార్కెట్ని బట్టి, అది కూడా 50 రోజులు దాటినాక వస్తుందండి. అది 50 రోజుల తర్వాత 80 రోజుల్లో మళ్ళీ కాయలు చేతికి వస్తాయండి. ఇది 60 రోజులు కాపుకు వస్తుందండి. 60 రోజులు కాపుకు వస్తే 30 రోజులు గట్టిగా కాసింది, 30 రోజులు పంట అండి ఇది. బెండ 60 రోజులు కాపు అండి, అది 60 రోజుల్లో ఇప్పుడు 30 రోజుల నుంచి కోస్తుంది. సుమారుగా వచ్చి ఒక 5000 కాయలు కోసుంటామండి. సొరకాయలు వచ్చి అయ్యో 10 క్వింటాలు కోసామండి. ఇప్పటికి గుమ్మడికి వచ్చేసి 15000 అయింది అండి. ఇప్పటికి బెండ అయినా సొరకాయ అయినా మనకు మార్కెట్ వచ్చేసి ఒక 20 రూపాయలు పైన అమ్మాలండి కేజీకి వచ్చి. లోపంతే ఈ పెరిగిన ఖర్చులను బట్టి వ్యవసాయం కొద్దిగా కట్టగాలంగానే ఉంది. నీటి యాజమాన్యం అండి, మాకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగా వస్తాయండి చేలోకి. పురుగు మందులు మామూలుగా పైన స్ప్రే చేసుకున్నాయి, ఈ నాటు అని M45 ఇట్లా పొళ్ళు ఎక్కువ కొట్టుకుంటామండి తోటలకు మెద్దానని. పురుగు మందు వచ్చేటప్పటికి లేసా అని పొక్కులేను అవి వాడతామండి. బెండ అంటే ఎకరానికి 3 కేజీలు నరబడతాయండి చీడని. ఈ వచ్చేటప్పటికి 1/2 కేజీ పడతాయండి. సో అంటే ఈ ఆపు ఎకరానికి 1/2 కేజీ. గుమ్మడి కూడా అంతేనండి, గుమ్మడి కూడా కేజీ పడుతుంది. పర్వాలేదండి, రేట్ అమ్మని రోజున పర్వాలేదండి, రేట్ అమ్మపోతే చేతియే పడదని. గత సంవత్సరం వచ్చిన లాభాలను చూసి ఈ ఏడాది కూడా గుమ్మడిని సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది. ప్రస్తుతం గుమ్మడికాయలను కొనుగోలు చేసే నాథుడే లేడు. లాభం కాదు కదా, పెట్టుబడిలో 1 పైసా కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం టన్ను గుమ్మడికాయ ధర 12,000 రూపాయల నుండి 15,000 వరకు పలికింది. అంటే కిలో గుమ్మడికాయ 15 రూపాయల ధర పలికింది. ప్రస్తుతం కిలో ధర 6 రూపాయలు మాత్రమే పలుకుతుంది. సాధారణంగా ఎకరాకు 15 టన్నుల గుమ్మడికాయల దిగుబడి వస్తుంది, కానీ ఈసారి విత్తన నాణ్యత లేక కేవలం 5 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చిందని, ఈ ధరలు ఇలాగే ఉంటే లాభాలు కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు రైతులు. బూడిది గుమ్మడి అనే వెరైటీ 2 ఎకరాలు పెట్టామండి. 2 ఎకరాల్లో కౌలు వచ్చేసి ఎకరానికి 30,000 రూపాయలు కౌలు. తర్వాత దీని పెట్టుబడి వచ్చేసి 2 ఎకరాల మీద వచ్చేసి 50,000 రూపాయలు పెట్టుబడి ఎక్కింది సార్. ఇది ఎకరానికి 15 టన్నులు కాస్తుందనే అంచనాతో మేము ఎదరక వేసాం పంట. కానీ ఇవాళ వచ్చేటప్పుడు 2 ఎకరాలకు వచ్చేసి 5 టన్నులు కాపు దిగుబడి వచ్చింది. దీని మార్కెట్ వాల్యుయేషన్ కూడా ఇవాళ చూస్తే 6 రూపాయలు కేజీ. 5 టన్నులకి 6,000 రూపాయలు కాడికి 30,000 రూపాయలు వచ్చింది. 70,000 రూపాయలు దాదాపుగా లాస్ పోయాం అన్నమాట. ఒక మందు కట్ట వచ్చి ఇవాళ 1,700 రూపాయలు అండి. దీనికి వచ్చేసి ఒక పంటకి 4 సార్లు మందు వేసామంటే 4 కట్టలు. పై మందు దగ్గరికి వెళ్ళేటప్పటికి మందుల కొట్టులోకి వెళ్తే దాదాపు 1 కోటాకి 2,000 రూపాయలు అండి ఎకరానికి వచ్చి. దీన్ని దాదాపు 7 సార్లు 8 సార్లు స్ప్రే చేస్తాం. 7 రోజులు 14,000 రూపాయలు మందు పై మందే కొట్టాలా. మరి పురుగు మందులు మళ్ళీ కింద బలాలు ఇవన్నీ పెట్టుబడి చేసుకుంటా వెసిగి వేసారిపోయి కూర్చున్నాం సార్. మాకు వచ్చేసి టన్నుకు వచ్చి 6,000 ఇస్తారండి. 6,000 వాళ్ళ మార్కెట్ ఉంటుంది. ఒక్కోసారి అయితే 3,000 అమ్ముద్ది. ఇది మామూలుగా 3 కట్టింగ్లు వస్తుంది సార్. 3 కట్టింగ్లకి ఇది ఒకసారితో అయిపోయింది. ఇప్పుడు విత్తన లోపమా లేదంటే వాతావరణం వర్షాభావ ప్రభావమా అనేది మాకు అర్థం కాక మందులు పిచికారీ చేసి 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 విసిగి వేసారిపోయాం. ఇప్పటికి 8 సార్లు ఇప్పుడు స్ప్రే చేసాం సార్, కానీ ఏది ఫలితం లేదు. దాదాపు కనీసం 10 రూపాయలు ఉన్నారు రైతుకి కేజీకి. ఏదైనా గిట్టుబడి ధర పెట్టిన పెట్టుబడి వస్తుందండి. మళ్ళీ ఇంకో పంటకి 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకో పంటకి రైతులు చేయగలుగుతాం. ఈ పెట్టుబడిలో రూపాయి వచ్చే విధానం లేదు సార్. దయచేసి ప్రభుత్వాలు కూడా మా విత్తన శుద్ధి అనేది కరెక్ట్గా అధికారులు పరీక్షించి మార్కెట్లో రిలీజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ గర్వకారణంగా ఉంది. 2014 నుంచి ఆయిల్ పామ్ ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న రైతు
రెండేళ్లుగా ధరలతో కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఈ పంటకు మధ్య దళారుల బెడద లేకపోవడంతో స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అటు రాయలసీమలోని అనంతపురంలోను తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోను ఈ తోట పంట విస్తరించి ఉంది. పంట విస్తరణకు ప్రభుత్వం రాయితీలు కూడా తోడవడంతో సాకులో రైతు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నాడు. ఈ తోట పంటకు మంచి యాజమాన్య పద్ధతులు కూడా తోడైతే ఎకరాకు 15 టన్నుల దిగుబడిని పొందే వీలుందని ఉద్యాన శాఖ తెలియజేస్తోంది. ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడికి దోహదపడే మేలైన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోస్తా జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న తోట పంట ఆయిల్ పామ్. నూనె గింజల్లో అత్యధిక రికవరీ కలిగిన ఏకైక పంటగా ఆయిల్ పామ్ పేరుగాంచింది. నీరు నిల్వ ఉండని సారవంతమైన నల్లగరప నేలలు, ఎర్ర నేలలు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలం. అయితే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో, ఇసుక భూముల్లో కూడా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. దీర్ఘకాలం పాటు కొనసాగే ఈ తోటల్లో మొక్క నాటిన దగ్గర నుండి రైతులు యాజమాన్యంపై తగిన శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జేకబ్. ఆయిల్ పామ్ అనేది నీరు ఎక్కువగా తీసుకునేటువంటి పంట, అందుకనే దీని సాగుబడిని కూడా ఎక్కడైతే మనకి 2500 నుంచి 3000 మిల్లీమీటర్ల సంవత్సరానికి వర్షపాతం ఉంటుందో అటువంటి ప్రాంతాల్లోనే దీని సాగుని రికమెండ్ చేస్తా ఉన్నారు. అయితే మన రాష్ట్రంలో మనకు అంత దిగుబడి, అంత వర్షపాతం లేదు కనుక వర్షపాతంతో పాటుగా సాగునీరు అందించగలిగేటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ఆయిల్ పామును మనం సాగు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా టెనరా హైబ్రిడ్నే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. దీంట్లో మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం గమనించినట్లయితే ఎకరానికి దాదాపు 57 మొక్కలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మొక్కకి మధ్య 9 మీటర్ల దూరం పెట్టుకుని త్రిభుజాకారంలో మొక్కల్ని మనం నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కలు నాటుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గమనించినట్లయితే 60 సెంటీమీటర్లు ఎటు చూసినా, అంటే పొడవు వెడల్పు లోతు ఉండేటట్టు గుంటలు తీసుకొని దాదాపు 12 నుంచి 14 నెలల వయసు ఉన్నటువంటి ఈ ఆయిల్ పామ్ మొక్కల్ని నాటుకోవాలి. కింద నుంచి చెదలు ఏం రాకుండా ఉండడానికి 50 గ్రాములు 4-8 కానీ, దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు 500 గ్రాములు, దాంతోపాటుగా 20 నుంచి 30 కిలోల సేంద్రియ బాగా మాగినటువంటి సేంద్రియ ఎరువును కూడా వేసుకున్నట్టయితే మొక్కలు తొందరగా నాటుకొని తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి 3 సంవత్సరాలు చెట్లు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు పోషక యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటల్లో చెట్ల వయసును బట్టి ఎరువుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్టయితే నత్రజని, భాస్వరం, తర్వాత పొటాష్ ఎరువుల్ని తప్పనిసరిగా మనం అందించాలి. నత్రజని ఎరువుని మనం గమనించినట్టయితే మొదటి సంవత్సరంలో దాదాపు 870 గ్రాముల యూరియాని మనం ప్రతి చెట్టుకి వేసుకోవాలి. 2వ సంవత్సరంలో దాదాపు 1740 గ్రాములు వేసుకోవాలి. 3వ సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే 2610 గ్రాములు వేసుకోవాలి. ఈ ఎరువుల్ని 3 భాగాలుగా చేసుకొని 4 నెలలకు ఒకసారి మనం చెట్టుకి వేసుకోవాలి. లేదంటే 4 భాగాలు చేసుకొని 3 నెలలకు ఒకసారి మనం చెట్టుకి వేసుకున్నట్టయితే ఎరువుని సక్రమంగా మొక్కకు అందించి తద్వారా మొక్క కూడా సరిగా దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే భాస్వరం ఎరువులు మనం గమనించినట్టయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మొదటి సంవత్సరం 1250 గ్రాములు మనం వేసుకోవాలి, అంటే కిలోంపావు వేసుకోవాలి. 2వ సంవత్సరంలో 2500 గ్రాములు, అంటే 2.5 కిలోలు వేసుకోవాలి. 3వ నుంచి 3750 గ్రాములు, అంటే 3 కిలోల 35 కిలో దీన్ని మనం ప్రతి చెట్టుకి వేసుకోవాలి. ఒకవేళ చెట్టు వయసు పెరుగుతూ ఉంది, అవసరం ఎక్కువ ఉందంటే కొంత 4 కిలోల దాకా కూడా మనం వేసుకోవచ్చు. అదే పొటాష్ ఎరువులు గమనించినట్టయితే మొదటి సంవత్సరంలో 667 గ్రాములు ప్రతి చెట్టుకి వేసుకోవాలి. 2వ సంవత్సరంలో 1333 గ్రాములు, 3వ సంవత్సరంలో దాదాపు 2 కిలోలు వేసుకోవాలి. అంటే భూమిలోని పొటాష్ లభ్యతను బట్టి మనం ఈ పొటాష్ ఎరువు వేసుకుంటామని మనం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయిల్ పామ్ తోటల్లో ముఖ్యంగా సూక్ష్మ పోషక ధాతు లోపాలు తలెత్తకుండా బోరాన్, మెగ్నీషియంను సంవత్సరానికి 2-3 దఫాలుగా తప్పనిసరిగా అందించాలి. వీటిని ఇతర ఎరువులతో కలపకుండా ప్రత్యేకంగా వేయాలి. మెగ్నీషియం సల్ఫేట్ కూడా అవసరం ఉంటుంది. మొదటి సంవత్సరం 125 గ్రాములు, 2వ సంవత్సరం 250 గ్రాములు, 3వ సంవత్సరం నుంచి 500 గ్రాములు. ఈ విధంగా మనం ప్రతి చెట్టుకు కూడా వేసుకోవాలి. బోరాన్ కూడా మనం వేసుకోవాలి. మొదటి సంవత్సరం చెట్టుకి 25 గ్రాములు, 2వ సంవత్సరం 50 గ్రాములు,
మూడో సంవత్సరం నుంచి ప్రతి చెట్టుకి 100 గ్రాముల చొప్పున మనం వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించి మూడు నెలలు కాని నాలుగు నెలలు కాని ఒకసారి వేసుకున్నట్లయితే మొక్క సరిగ్గా మనం వేసినటువంటి పోషకాలని వినియోగించుకుంటుంది. మొక్క మొదల దగ్గర నుంచి ఒక మీటర్ వరకు మనం పళ్ళ్యాన్ని కట్టుకోవాలి. ఆ మీటర్ నుంచి మొదటి రెండో సంవత్సరం వరకు రెండు మీటర్ల పళ్ళ్యాన్ని ఉంచుకోవాలి. తర్వాత మూడో సంవత్సరం అయితే ఈ పళ్ళెం యొక్క వ్యాసార్థం మనం మూడు మీటర్ల వరకు పెంచుకోవాలి. ఆ ప్రదేశంలో మనం వేసేటువంటి ఎరువులన్నీ వేసుకొని నీరు పెట్టుకున్నట్టయితే మొక్క మనం వేసినటువంటి ఎరువుల్ని తీసుకొని సక్రమంగా వినియోగించుకొని అధిక దిగుబడి ఇస్తానికి అవకాశం. మొదటి రెండు సంవత్సరాలు తోటల నుండి దిగుబడి ఉండదు. వేరు వ్యవస్థ పెద్దగా విస్తరించదు. కనుక మొక్కల మధ్య ఖాళీ స్థలంలో అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. దీనివల్ల కలుపు కూడా సమర్థంగా అరికట్టబడుతుంది. మూడవ సంవత్సరం నుండి చెట్లు అధిక కొమ్మలతో విస్తరిస్తాయి. కనుక చెట్ల మధ్య నీడ ఎక్కువ ఉండి కలుపు ఉండదు. ఈ దశలో పాక్షిక నీడను ఇష్టపడే కోకో పంటను అంతర పంటగా సాగు చేస్తే ఆయిల్ పామ్తో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు. తోటల్లో నరికిన ఆకులను చెట్ల మధ్య మల్చింగ్ చేసినట్లయితే ఇవి కుళ్ళి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడటంతో పాటు భూమిలో తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. నీటి యాజమాన్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలంటారు శాస్త్రవేత్త. కలుపును కూడా సమర్థవంతంగా నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాక్సాన్ అటువంటి మందు లభ్యమవుతా ఉంది. ఇది ఒక 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని మొక్కల మధ్యలో ఉన్నటువంటి ఈ కలుపు మొక్కల మీద పిచికారి చేసినట్టయితే వాటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర రకాలైనటువంటి కలుపు మందుల్ని ఆయిల్ పాములో వాడకూడదు. అంతర్కృషి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతర్కృషి చేసేటప్పుడు వేరు వ్యవస్థకు ఎటువంటి నష్టం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నీటి యాజమాన్యంలో ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించినట్లయితే ప్రతి చెట్టుకు కూడా దాదాపు మొదటి దశలో 150 నుంచి 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది అన్నమాట ప్రతిరోజు. సో తర్వాత 2 సంవత్సరం మనం గమనించినట్టయితే దాదాపు 200 నుంచి 250 లీటర్లు అవసరం ఉంటుంది. మూడో సంవత్సరం నుంచి దాదాపు 250 లీటర్లు ఆ పైన మనం ప్రతి చెట్టు కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం ఈ యొక్క నీటి అవసరత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఒక 50 లీటర్లు ప్రతి చెట్టుకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం అందించేటువంటి నీటిని మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా కానీ లేదంటే మైక్రోజెట్స్ మైక్రో స్ప్రింక్లర్స్ అంటాం వీటి ద్వారా కానీ మనం అందించినట్టయితే నీటి యొక్క వృధాని తగ్గించుకొని మొక్క సమర్థవంతంగా మనం అందించేటువంటి నీటిని వినియోగించుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. నీరు సరిగ్గా మనం ఇవ్వలేనట్లయితే బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది. మగ పుష్పాలు రావడానికి అవకాశం ఉంది. కనుక నీటి యాజమాన్యంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే చెట్ల వయసు పెరిగే కొద్దీ దిగుబడి వృద్ధి గణనీయంగా ఉంటుంది. నాటిన 7-8 సంవత్సరాల నుండి ఎకరాకు 10 టన్నుల దిగుబడి సాధించవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.